हाय अंडी, वेलकम बैक टू अवर चैनल हत्ता स्टूडेंट ट्रैवल्स। मन चैनल्लो फ्राई चिकन फ्राई बिरयानी चूपिस्तानु। चाला टेस्टी अंडी, ईजीगा एला चेयालो इप्पुडु चूपिस्तानंडी। रेसिपीलोकि वेल्लिपोदाम। इदी मेन मसाला इंग्रीडियंट्स, मीरिवि चूडंडी। ओकेसारि पैन लो वेस्तानु, इवि फ्राई चेसि पौडर चेसुकोवालि। ఒక 6 లవంగాలు, చెక్క 2, పువ్వు 4, ఇలాచి 1, బిర్యానీ ఆకు, నెక్స్ట్ ఒక 10 ఎండుమిర్చి, మిరియాలు ఒక 2 టేబుల్ స్పూన్లు, అండ్ పువ్వు స్టార్ నైజ్ ఒక 3, కాయ జాజికాయ 1, ధనియాలు ఒక 2 టీ స్పూన్లు, 1 టీ స్పూన్ జీలకర్ర। వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట। ఘాటుగా ఉన్న పచ్చిమిర్చిని తీసుకోండి, కారం బాగా సరిపోవాలి కాబట్టి 10 కంపల్సరీ। వీటిని చల్లారిన తర్వాత ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాం। ఇది మెయిన్ కంపల్సరీ రైస్లోకి కర్రీలోకి పౌడర్ అన్నమాట। ఇప్పుడు ఒక గిన్నెలో నిండుగా చికెన్ మునిగేదాకా నీళ్ళు తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ salt వేసి బాగా మరగనియాలి। కొంచెం వాటర్ బాగా కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం చికెన్ వేసుకొని ఒక 20 టు 30 మినిట్స్ కంపల్సరీ మీడియం ఫ్లేమ్ లో బాయిల్ చేసుకోవాలండి। ఈ వాటర్ వేస్ట్ అయిపోతాయేమో అనుకోవద్దు। ఈ వాటర్ మనం బిర్యానీ రైస్ లోకి యూస్ చేసుకుందాం। ఇలాగా 20 టు 30 మినిట్స్ బాగా బాయిల్డ్ అయ్యి 80% ముక్క అనేది బాగా ఉడికిపోవాలి। ఇలా ఉడికిన తర్వాత ఆంతన నీళ్ళలోనే ఉంచి పక్కన పెట్టేసుకోండి। మనం వాటర్ బిర్యానీలోకి వాడేసుకుందాము। ఓకేనా? ఇప్పుడు ఒక pan పెట్టి కర్రీ రెడీ ప్రిపేర్ చేసుకుందాం। దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇట్లా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి। వీటిని పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి, లైట్ బ్రౌనిష్ అన్నమాట। ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ అప్పుడే ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। మీకు మంచిగా ఘాటు ఎక్కువ కావాలనుకుంటే ఇందులో కారం salt అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు నార్మల్ అనుకుంటే ఈ కొలతలు సరిపోతాయి। ఇలా బా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోనే మీరు రుచికి తగినంత కారం, కాశ్మీరీ చిల్లీ కారం 2 టేబుల్స్ వేసుకున్నాను। మీరు స్పైస్ కావాలనుకుంటే ఇంకొక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు। మనం ఆల్్రెడీ ఎండుమిర్చి మసాలాలో ఉంది కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే వేసుకున్నాను। కరివేపాకు గుప్పిడు ఎంత ఉంటే అంత వేసేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ కరివేపాకు। 1 టేబుల్ స్పూన్, ఇంతాక మనం నూరుకున్నాం కదా పౌడర్, అది 1 టేబుల్ స్పూన్ వేయాలి। నూనెలోనే ఇవన్నీ వేయాలన్నమాట। ఈ మనం నూరుకున్న మసాలా లేయర్స్ లేయర్స్ గా చికెన్ కి 3 టైమ్స్ వేస్తాము, ఎందుకంటే మసాలా అనేది బాగా పట్టడానికి అన్నమాట। ఒకేసారి వేస్తే వేగిపోయి చికెన్ కి అంతగా మసాలా పట్టదు। సో ఇలాగే ఇప్పుడు ఒక స్పూన్ వేసి బాగా కలిపేసుకున్నాంగా చికెన్ మీడియం ఫ్లేమ్ లోనే పెట్టండి, హై ఫ్లేమ్ పెట్టద్దు। చిటికెడు పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి। ఇది చాలా టేస్టీ ఫ్లేవర్ఫుల్ గా ఉంటుందండి। రైస్ అండ్ చికెన్ ఫ్రై రెండు చాలా చాలా టేస్టీగా ఉంటాయి। ఇప్పుడు మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు మసాలా పట్టేలా ఉంచుదాం। ఇప్పుడు కొంచెం నీరు ఊరుతుంది చూడండి, చూసారా? కొంచెం చివరికి మనకి పౌడర్ మసాలాలన్నీ కలిపేలికి బాగా డ్రైగా వచ్చేస్తుంది ఫ్రై బిర్యానీ లాగా। ఇప్పుడు ఒక గుప్పిడి కొత్తిమీర వేసుకొని మళ్ళీ సేమ్ ఫస్ట్ లేయర్ అన్నమాట, ఇంతాక మనం గ్రైండ్ చేసుకున్న ఆ మసాలాని 1 టేబుల్ స్పూన్ పెద్ద టేబుల్ స్పూన్ వేసి ఇలా బాగా కలుపుకున్నాను। ఇలా జస్ట్ 2-3 టైమ్స్ పైన లేయర్స్ లాగా మనం 3 టైమ్స్ కలుపుతామండి, అంతే తేడా। ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఒక 5 సెకండ్స్ ఉడికించుకుందాం। ఇప్పుడు ఆ మసాలా పట్టిన తర్వాత ఇప్పుడు ఇంకోసారి కలుపుకొని లాస్ట్ సెకండ్ లేయర్ వేసుకుందాం। ఇలా వేసి దీని లాస్ట్ టైం దాన్ని ఇంక అస్సలు కదిలీకూడదు అన్నమాట। మనం పట్టిన పౌడర్ మాక్సిమం మొత్తం సరిపోతుందండి, ఇది కేజీ చికెన్ అన్నమాట। ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు చేసిన తర్వాత చూసారా, ఇంకా కదిలీకుండా బాగా పట్టేసింది ముక్కకి। ఒక్కసారి ఊరకలాగా కలిపేసుకొని పక్కకు దించేసుకోవటమే। సాల్ట్ మనం ముక్కని ఉడకబెట్టేటప్పుడు వేసాము, ఆల్రెడీ ఉల్లిపాయలు వేసేటప్పుడు కూడా వేసాము, సరిపోతుంది, చూసి వేసుకోండి, ఎందుకంటే మనం ఇది విత్ రైస్తో కాబట్టి సరిపోతుంది। ఇలా బాగా ఫ్రై అయిపోయిందా మీడియం ఫ్లేమ్లో పెట్టి, ఈ పౌడర్స్ అన్నీ బాగా మిక్స్ అయినాయి కదా, ఇంకా దాన్ని పక్కన పెట్టేసుకుందాం। కర్రీ రెడీ అయిపోయింది, ఇప్పుడు రైస్ చూద్దాం।
మూడు ఇలాచీ మూడు మొగ్గ కొంచెం చెక్క పచ్చ పచ్చగా దంచి తీసుకోండి. ఇది రైస్ మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసి 2 ఆకు బిర్యానీ ఆకు వేసేసి స్టార్ నైస్ పువ్వులు ఒక 3 వేసుకున్నానండి. పచ్చిమిర్చి 6 నుంచి 7 చీలికలు వేసుకోవాలి. వేసి పుదీనా ఉంటుంది కదా, ఒక గుప్పెడు పుదీనా వేసుకోవాలి. అండ్ ఒక జాజికాయ దంచి వేయాలి. పుదీనా వేసిన తర్వాత వీటన్నిటిని 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇంతక మనం కచ్చపచ్చిగా నూరుకున్న మసాలాని ఆయిల్లోనే వేసేసి 2 నిమిషాలు ఇలా ఫ్రై చేయండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు సేమ్ మనం ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అదే మసాలా 1.5 టేబుల్ స్పూన్ వేసి కొంచెం కొత్తిమీర వేసి ఇలా ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1.5 టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు మనం ఇంతక చికెన్ బాయిల్ చేసిన వాటర్ ఉంటాయి కదా, అవి వేసేసుకోవటమే. ఆ వాటర్ నేను పోసుకునే కప్పుతోటి 4 కప్పులు బియ్యం పోసుకున్నానండి. వాటిని 1/2 అవర్ నానపెట్టుకున్నాను. సో 1/2 అవర్ నానపెడితే 1.5 వాటర్ సరిపోతుంది. అప్పుడే 10 నిమిషాలే బియ్యం నానపెట్టుకున్నాము అనుకుంటే 2 కప్పులు వాటర్ యాడ్ చేసేసుకోండి. సాల్ట్ ఒకసారి చూసుకొని, ఆల్రెడీ మనం చికెన్ బాయిల్ చేసేటప్పుడు దాంట్లో సాల్ట్ వేసాం, నాకు కొంచెం పడుతుంది అనిపించింది వేసాను. వాటిని వాటర్ బాగా మరగబెట్టేస్తున్నాం. ఇలాగా వాటర్ మరిగినాయి కదా బాగా. ఇప్పుడు రైస్ నానపెట్టేసిన బిర్యానీ బియ్యాన్ని యాడ్ చేసేసేయటమే. ఇలా బాగా కలిపేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడకనిచ్చుకుందాం. ఇది రైస్ చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికిచ్చిన తర్వాత చూసారా, ఆల్మోస్ట్ మొత్తం కుక్ అయిపోయింది. కొంచెం నీరు తీస్తే సరిపోతుంది. సైడ్స్ ఒకసారి మొత్తం ఇలాగా ముక్కు ఇరగకుండా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు నీరు తీస్తే రెడీ అయిపోతుంది. రైస్ చాలా ఈజీ, నో ఆనియన్స్ అండ్ నో ఎనీ పేస్ట్, అలా ఏం లేకుండా నీట్గా ఈజీగా అయిపోతుంది. రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా నీరు తీసేసింది, ఇప్పుడు బాగా పొడి పొడిగా ఎలా వచ్చిందో. ఇందులో డైరెక్ట్గా ఇంతక మనం కర్రీ చేసుకున్నాం కదా, అది మొత్తం డైరెక్ట్గా యాడ్ చేసేసి కలిపేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతే, చూసారు కదా ఎంత టేస్టీ ఈజీ చికెన్ ఫ్రై బిర్యానీ. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్.